नमस्ते अन्ना अंदरिकी नमस्कारं। कुवैट देशव्याप्तंगा अयिते कुवैट पोलीसुलु अकामा लेनि वारु कार्मिक चट्टं उल्लंघिंचिन वारु एवरैते उन्नारो वाळ्ळ कोसं अयिते कुवैट देशव्याप्तंगा तनिखीलु चेयबडुतू उन्नारु। देशंलोनि चट्टालनु उल्लंघिंचिन वारि ఫైళ్లను సిద్ధం చేయడానికి జైలు పరిపాలన దిద్దుబాటు సంస్థల విభాగం మరియు రెసిడెన్సీ వ్యవహారాల సెక్టార్ సహకారంతో అయితే త్వరలో ఒక ఆఫీసును ప్రారంభిస్తూ ఉన్నట్లయితే అధికారులు ప్రకటించడం జరిగింది। అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ షేక్ దామెర్ అలీ సూచనల ప్రకారమే ఎన్ని జరుగుతూ ఉన్నట్లయితే అధికారులు తెలియజేయడం జరిగింది। మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ దామెర్ అలీ గారైతే గత వారం కువైట్లోని సాఫర్ జైల్ దేశ బహిష్కరణ కేంద్రాన్ని అయితే ఆయన సందర్శించడం జరిగింది। సందర్శించిన తర్వాత ఎయిర్‌పోర్ట్లో దేశం నుంచి బహిష్కరణ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక ఆఫీస్ ను ప్రారంభించాలని చెప్పి ఆయనైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది। తద్వారా మనం చూసుకుంటే ఎవరినైనా కువైట్ లో దేశ బహిష్కరణ చేయాలంటే డైరెక్ట్ గా విమానాశ్రయానికి తీసుకువెళ్లి అక్కడే దేశ బహిష్కరణకు సంబంధించిన చర్యలు గాని ఏవైతే రూల్స్ గాని ఏవైనా పత్రాలు గాని మొత్తం పూర్తిగా అయితే డాక్యుమెంట్లని సిద్ధం చేసి ఎయిర్‌పోర్ట్ నుంచి దేశ బహిష్కరణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయనైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది। ఇప్పుడు ఎవరినైనా కువైట్ లో గాని మనం నేరుగా మనం వచ్చేసి సాఫర్ జైల్లో ఉండి అక్కడ నుంచి మనకు ఫ్లైట్ టికెట్ గాని ఏదైనా వచ్చి తద్వారా కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంటది। అదంతా ఏమీ లేకుండా ఎయిర్‌పోర్ట్ లోనే దేశ బహిష్కరణ చేసే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ఆఫీస్ ప్రారంభించి అరెస్ట్ చేసిన వెంటనే ఎయిర్‌పోర్ట్ లో ఉన్న ఆఫీస్ కు తీసుకువెళ్లి అక్కడ దేశ బహిష్కరణకు సంబంధించిన ఫింగర్ గాని లేకపోతే ఏవైతే ముందడుగు చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసిన తర్వాత అక్కడ నుంచి అంటే ఎయిర్‌పోర్ట్ లో ఎక్కించాలని చెప్పి ఒక ప్రతిపాదన అయితే ఉంది। దీనికి సంబంధించి త్వరలో అయితే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది। ఒకవేళ ఇదే గాని నిజమైతే కువైట్ లో అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో జైల్లోకి వెళ్లి నెల గాని 10 రోజులు గాని 15 రోజులు ఉండవలసిన అవసరం లేకుండా నేరుగా ఎయిర్‌పోర్ట్ కు వెళ్ళేసి అక్కడ నుంచి మీరైతే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు। దీనికి సంబంధించి త్వరలో అయితే పూర్తి సమాచారం వస్తది, రాగానే మీకైతే తెలియజేస్తానన్నా। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న, జై హింద్।